జిల్లాలో మత్స్యకారులకు జీవన ఉపాధి కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మినీ షిప్పింగ్ హార్బర్ గ్రామంలో ఏర్పాటు చేయబోతున్నట్లు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు చెప్పారు నెల్లూరు జిల్లా భోగోలు మండలం జువ్వలదిని గ్రామంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కృష్ణపట్నం పోర్టు నిర్మాణం తర్వాత ఉపాధి కోల్పోయిన ఎంతో ఇబ్బందులు పడ్డారని అన్నారు అయితే మత్స్యకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మినీ షిప్పింగ్ హార్బర్ ను ఏర్పాటుకు ఇటీవలే మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని అన్నారు ఇక్కడ ఏర్పాటు చేయబోయే డెబ్బై ఎనిమిది ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు ఇప్పటికే నలభై ఐదు ఎకరాలు నిర్మించబోయే షిప్పింగ్ హార్బర్ను ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగిందని అన్నారు మరో ముప్పై మూడు ఎకరాల భూమికి రైతులకు పరిహారం చెల్లించి వాటిని కూడా అప్పగించడం జరుగుతుందని అన్నారు ఈ నిర్మాణం కోసం డిజైన్లు తయారు చేసే ప్రక్రియ పూర్తయినందున నిర్మాణ పనులపై ఏజెన్సీలకు అవగాహన ఉందని త్వరితగతిన పనులు పూర్తి చేసి ఇరవై ఐదు షెడ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు దీనివల్ల మత్స్యకారుల జీవనోపాధి మరింత మెరుగుపడి ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అవుతాయని అన్నారు దీనికోసం ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు పూర్తయితే నెల్లూరు ప్రకాశం జిల్లా మత్స్యకారులకు ఎంతో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు